చాలా ఈజీగా చాలా సింపుల్గా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పు అటుకులని లైట్గా రోస్ట్ చేసుకుందాం టూ మినిట్స్ ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఒక అరకప్పు కాచిన పాలు వేసుకొని అటుకులతో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం అటుకులు అటుకులు పాలు అన్నీ పట్టాలండి ఒక్క రెండు మూడు నిమిషాలు పట్టిద్ది ఈ లోపు మళ్ళీ మనం వేరే గిన్నె పెట్టుకొని ఒక కప్పు అటుకులకి కప్పు బెల్లము అరకప్పు వాటర్ వేసి వాటర్ అంతా కరిగేలాగా వేడి చేసుకోవాలి వాటర్ కరిగిన తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని మనం బాయిల్ చేసుకున్న కరిగించుకున్న వాటర్ని వడగట్టుకుందామండి ఇసుక కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉంటే పోతాయి ఓకే ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో మనము రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుందాం అండ్ ఒక స్పూను ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం మంచి ఫ్లేవర్ వస్తాయి ఇది కొంచెం ఒక పొంగు రానిచ్చి ఇవి రెండు కలిపిన తర్వాత ఇప్పుడు మనం నానపెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా ఫ్రై చేసుకొని నానబెట్టుకున్నవి ఇవి కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇది పట్టడానికి ఈ బెల్లం అంతా అటుకులు పట్టడానికి ఒక్క రెండు మూడు నిమిషాలు అయితే పడుతుంది మొత్తం ఏది ఎక్కడ లేకుండా చక్కగా స్పూన్తో మిక్స్ చేసుకుందాం ఇది పట్టేలోపుగా మనము మళ్ళీ ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక ఐదారు జీడిపప్పుల్ని మనం ఫ్రై చేసుకుందాం మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పుల్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న అటుకుల మిశ్రమంలో కలుపుకున్నామంటే మన అటుకుల పాయసం రెడీ ఫ్రెండ్స్ మీకు నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్